వెల్కమ్ బ్యాక్. అతన్ని చూస్తే కాలనాకులు సైతం పడకదించుతాయి. విష సర్పాలతో ఆటలు అతనికో హాబీ. పాము వచ్చినట్టు ఒక్క ఫోన్ కొడితే చాలు, మనోడు వచ్చి పట్టేస్తాడు. కొండ చిలువను సైతం లొంక తీసుకునే ఆ కుర్రోన్ని చూడాలంటే మనం సాగరం నగరం విశాఖ వెళ్లాల్సిందే. ఏకకాలంలో ఇన్ని పాములతో ఆడుతున్న ఇతని పేరు కిరణ్. విశాఖలోని గాజువాకకు చెందిన కిరణ్ పాముల్ని చంపడు. ఇలా పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో వదిలిపెడతాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పటి వరకు సుమారు 10,000 పాములను పట్టుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు. నేను 2004 నుంచి ఫస్ట్ ఒక పాము ప్రారంభించాను, అంటే ఫోకస్ అయిన పాము 2004లో ప్రారంభించాను నేను. తర్వాత ఇది అందరు జనాలు ఫోకస్ అవ్వడం, కిరణ్ ఆపద్ బంధువులు ఆదుకుంటాడు, ఆపద్ బంధువులు ఉపయోగపడతానని చెప్పి ఈ ప్రజలందరి దృష్టిలోకి వెళ్ళడం, మీడియా ఇంకా నన్ను హైలైట్ చేయడం, మీడియా ఫోన్ నెంబర్ ఇవ్వడం, తర్వాత ఈ స్థాయికి తీసుకొని వచ్చింది. కేవలం మీడియా వల్లనే ఈ స్థాయికి వచ్చాను. ఇది నిజంగా థ్యాంక్ఫుల్ టు మీడియా ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేయడం కారణం ఏంటంటే ఇంత బేగ రికార్డు రావడానికి ప్రధాన కారణం స్టీల్ ప్లాంట్ వచ్చి మనం చేస్తున్నాను. స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో తరచూ తారసుపడే పాములను కిరణ్ సురక్షితంగా పట్టుకుంటూ ప్లాంట్ యాజమాన్యానికి తన సేవలు అందిస్తున్నాడు. దీంతో కిరణ్ ఉండేందుకు ఉచితంగా క్వార్టర్స్ మంజూరు చేశారు. అలాగే గాజువాక పరిసర ప్రాంతాల్లో ఎవరికి పాము కనిపించినా వెంటనే కిరణ్ కు ఫోన్ చేస్తారు. అయినా వెంటనే అక్కడికి వచ్చి ఆ పామును పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలిపెడుతుంటాడు. పాములను పట్టుకుంటూ ఇటు ప్రజలకు అటు జీవకారణ్యానికి తోడ్పడుతున్న ఈ స్నేక్ కిరణ్ కు ఇటీవల లింకా బుక్ లో చూడదక్కింది. ఈ నేపథ్యంలో విశాఖలోని పలు సంస్థలు ఆయన్ని అభినందించాయి. ఆంధ్ర యూనివర్సిటీ జర్నలిజం విభాగ అధిపతి ప్రొఫెసర్ బాబీవర్ధన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. జీవకారుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కిరణ్ చేస్తున్న ఈ మంచి పనికి అవార్డు రావడం అనేది నిజంగా విశాఖపట్నం చేసుకున్న ఒక అదృష్టంగా మనం భావించాలి. ఇది ఒక అరుదైన అవకాశంగా కూడా మనం భావించాలి. ఒక హాబీగా ప్రారంభమైన ఈ వృత్తి ప్రవృత్తి కిరణ్ యొక్క అంతర్జాతీయ వేదిక మీదకు తీసుకెళ్ళడానికి వారు చేస్తున్న కృషి అనే దర్శనం. కిరణ్ పాములను పట్టుకుని వాటిపై ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొడుతూ వాటి గురించి చైతన్యపరుస్తున్నాడు. పాములను పట్టుకునేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని కూడా తయారు చేసేందుకు ఆలోచన చేస్తున్నాడు. దోజ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ టు స్నేక్ అండ్ చాలా మంది ఇంట్రెస్ట్ పడుతున్నారు పాములు నేర్చుకోవడానికి. దానికి నేను ఫ్రీగా శిక్షణ ఇవ్వాలని మీ ద్వారా ఫోన్ నెంబర్ ఇచ్చి పాము పట్ల భయించి అంతకంటే నేనున్నాను, కిరణ్ ఉన్నాడు, నీ అవసరం అయితే ఒక టీమ్ని ఏర్పాటు చేసుకుని మొత్తం ఇంకా ఫాస్ట్ రెస్క్యూ చేయడానికి, అంటే ఎవరు ఫోన్ చేస్తే నేను సిటీ వచ్చినప్పుడు అట్లీస్ట్ 1 అవర్ పడుతుంది, అలా కాకుండా ఇక్కడ ఉన్న టీమ్ని ఏర్పాటు చేసి ఫాస్ట్ రెస్క్యూ చేసి ఇంకా అసలు పాము పట్ల భయం లేకుండా అవసరం అయితే పాము ఇంట్లో అందరూ పెంచుకునేటట్టు చేయాలని నాకైతే ఒక ఆలోచన నాకు అది. ఇటు సమాజానికి అటు జీవకారుణ్యానికి తోడ్పడుతున్న కిరణ్ కు ప్రభుత్వం నుండి ప్రోత్సాహం లభిస్తే ఎంతో మంచిది.